రాష్ట్ర భవిష్యత్తు కోసం మరల వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జగనన్న ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ నుంచి 100 రోజుల ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించినట్లు జగన్ రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరు జయకుమార్ తెలిపారు. ఈ మేరకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర కడప జిల్లాలో ముగించుకొని మంగళవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మీడియాతో కావూరు జయకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని, పేదలకు అందుతున్న పథకాలు చూసి ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవబోతున్నామని తెలిపారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారంలో చొరవ చూపడమే కాకుండా నియోజకవర్గంలో ప్రజానేతగా పిలువబడుతున్నాడని ఈ సందర్భంగా కావూరు జయకుమార్ తెలిపారు. కావూరు జయకుమార్ జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం అధ్యక్షుడిని ఈ యాత్ర ఈ ప్రజా చైతన్య యాత్ర సెప్టెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు ఇచ్చాపురం జగనన్న సంకల్ప పాదయాత్ర విజయస్తూపం అయినటువంటి పైలన్ వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 12 మా ఊర్లో స్టార్ట్ అయింది. నిన్నటి రోజున ఇడుపులపాయ ఓ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాట్ నుంచి బయలుదేరడం జరిగింది. రాయలసీమ జిల్లాలు కలుపుకుంటూ అదేవిధంగా కోస్తా ఉత్తర కోస్తా జిల్లాలు 26 జిల్లాలు మినిమం 100కు తగ్గకుండా 175 నియోజకవర్గాల్లో ఈ ప్రజా చైతన్య యాత్ర కొనసాగించబోతున్నాను. ఎందుకై అంటే ఈ ప్రజా చైతన్య యాత్ర ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే గత పాలనకు భిన్నంగా జగనన్న పాలన మంచి పాలన ప్రజలకు అనుకూలంగా సకల జనులకు అనుకూలంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు విద్యార్థులకు మహిళలకు వ్యాపారస్తులకు చిరుద్యోగులకు రకరకాల అన్ని రకాలకి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా రకరకాలు ఎలాంటి విద్వేషాలు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ ఆధార్ కార్డు ఎలిజిబిలిటీగా వాళ్ళ వయసు ప్రామాణికంగా చేసుకొని వారి గుమ్మాల కాడికి వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ కోడి కోత కంటే ముందుగా సంక్షేమాలు వస్తాయి కాబట్టి అలాంటి చరిత్ర అలాంటి పాలన ఓన్లీ జగనన్న పాలనలోనే 2019 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు రేపు ఎన్నికల వరకు జరుగుతుంది కాబట్టి అలాంటి పాలనని 2024 తర్వాత కూడా మరలా 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 ఎన్నిసార్లైనా కొనసాగించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాంటి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి జగనన్నకు భరోసాగా జగనన్నకు ఒక ధైర్యంగా నేను ఒక లబ్ధిదారుడిగా ఒక విశ్వాసిగా ఒక అభిమానిగా రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది.